నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. నూతన ఎక్సైజ్ చట్టం ప్రకారం నాటు సారా తయారు చేసిన విక్రయించిన గరిష్టంగా 8 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని అమరాపురం డివిజన్ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శైలజారాణి తెలిపారు. బిక్వెల్ పోలీస్ స్టేషన్ లో ఆమె మాట్లాడుతూ, చేషన్ పరిధిలో ఎస్ఐ వాస్ నేతృత్వంలో గత ఏడాది కాలంలో 89 అక్రమ నాటు సారా కేసులు నమోదు చేసి వారి వద్ద నుండి 1283 లీటర్ల అక్రమ సారాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ వారి ఆదేశాల మేరకు బిక్వెల్ పోలీస్ స్టేషన్ రెవెన్యూ శాఖ వారి సమక్షంలో ఈ సారాన్ని ధ్వంసం చేస్తామన్నారు. అక్రమ సారా నిరోధించడంలో ఎస్ఐ వాసు చేస్తున్న కృషికి గుర్తించిన రాష్ట్ర డీజీపీ సైతం అభినందించారన్నారు. ఈ సందర్భంగా ఆమె ఎస్ఐ వాసుని ప్రత్యేకంగా అభినందించారు. నేను అమరాపురం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సెల్ఫ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాకు ఎక్సైజ్ కేసుల్లో పడుతున్న కేసులు 2019 నుంచి ఐడి కేసుల్లో గల ప్రాపర్టీ టోటల్గా 82 కేసులు, 89 కేసుల్లో మొత్తం 1223 లీటర్ల ఐడిని రిజిస్టర్ చేశాము. ఇక్కడ మధ్యవర్తులు సమక్షం అంటే విఆర్ఓస్ వచ్చారు, మనకి మన పోలీసు ఎస్ఐ గారు ఉన్నారు, మేము అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఎస్ఐ గారు తక్కువల ఎస్ఐ గారు, మళ్ళీ మధ్యవర్తులకు విఆర్ఓస్ మీ అమ్మ విఆర్ఓస్ ఇద్దరు సమక్షం ధ్వంసం చేయాలి. 1223 లీటర్లు సారా ధ్వంసం చేశాము. ఇది కాకినాడ డిప్యూటీ కమిషనర్ గారి ఆర్డర్స్ ప్రకారం ధ్వంసం చేసింది. 89 కేసులు, 1223 లీటర్లు సారా ధ్వంసం.